కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్టేడియం ఏర్పాటు అవసరమని నందికొట్కూరు వైసీపీ ఇన్‌చార్జ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. మచిలీపట్నంలో మంత్రి తనయుడు పేర్ని కిట్టు ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తమ నియోజకవర్గానికి అవసరమైన సదుపాయాలు మంత్రి కల్పించాలని ఆయన కోరారు. बॉल फर्स्ट बैटिंग रेडी का निचे प्लेयर टीम ओपन बैटिंग टीम और बॉलिंग टीम ये गैप लो बैटिंग टीम गैप दो गैप मेरे फोन ये इंडिया टीम लो कोड़ा स्वामी ने लाइन टारगेट रखे से मी मी टीम कोड़ा ग्राउंड लो क्रिकेट स्टेडियम एर्पाटु चेयाल्सिनटुवंटि आवश्यकत अवसरं एंतुंदनि चेप्पि మచిలీపట్నానికి गानि प्रभुत्वानिकि गानि पेद्दलकु गानि तेलियालने उद्देशंतो इक्कड वैएस्आर पीकेएम क्रिकेट टोर्नमेंट नि इंत पेद्दगा आर्गनैज् चेयडं जरिगिंदि. ఈ కార్యక్రమం ఇంత పెద్దగా ఆర్గనైజ్ చేసిన మా కిట్టు ఈ రోజు మమ్మల్ందర్నీ ఎంతో ప్రేమగా ఇక్కడికి ఆహ్వానించడం చాలా సంతోషం. మేమందరం ఇక్కడ రావడానికి గల కారణం ఏమంటే మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబం అందరం కూడా ఈ రోజు ఎక్కడో నందికొట్కూరులోనే నన్ను ఇక్కడికి పిలిచినారంటే గాన వాళ్ళకున్న ప్రేమ గాని మాపైన చూపించిన ఇష్టం గాని ఈ రోజు మమ్మల్ని ఇంత దూరం వచ్చేటట్లు చేసినాయి. దాని కోసం మేమందరం వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు రాజకీయంగా కూడా వాళ్ళకు ఏం అవసరం పడినా కూడా మా తరపున ఎంతో కొంత 5 ఓట్లనో 10 ఓట్లనో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి మాకుంటే వచ్చి ఖచ్చితంగా మీకోసం కూడా పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నామని అదే రకంగా మా పేరుని వెంకటరామయ్య గారు మా నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించిన పనులు కూడా మాకు చేసి పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ముందర ముందర జరగబోయే ఎన్నికలన్నిటిలో కూడా యువకులను ప్రోత్సహించి జగన్ అన్న అనేక అవకాశాలు ఇస్తున్నాడు కాబట్టి రాబోయే తరం మొత్తం కూడా యువకులదే అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.